నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. ఆ మూడు పార్టీల జెండాలు వేరు, సిద్ధాంతాలు కూడా వేరు, కానీ ఇప్పుడు ఆ ముగ్గురి ఎజెండా ఒక్కటే అయిపోయింది. అదే హిందుత్వ ఎజెండా. ఇప్పటికే ఏపీలో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన టీడీపీ, బీజేపీ, జనసేన ఇప్పుడు హిందుత్వ ఎజెండాతో వైసీపీని టార్గెట్ చేయటం హాట్ టాపిక్ అవుతోంది. తిరుమల లడ్డూ ఇష్యూతో అపోజిషన్ని పూర్తిగా కార్నర్ చేసేస్తుంది కూటమి, వైసీపీని దోషిగా నిలబెడుతోంది. కూటమి దెబ్బకు ప్రతిపక్ష వైసీపీ గిలగిల కొట్టుకుంటోంది. అసలే మెజారిటీ ప్రజల ఇష్యూ, కోట్లాది మంది ప్రజల సెంటిమెంట్తో కూడుకున్న తిరుమల శ్రీవారి లడ్డూ విషయం కావడంతో అయోమయంలో పడిపోయింది వైసీపీ. కూటమి హిందుత్వ ఎజెండా సక్సెస్ అవుతున్నట్లేనా? వైసీపీని కార్నర్ చేయటంలో కూటమి సక్సెస్ అయినట్లేనా? అపోజిషన్ టార్గెట్గా కూటమి హిందుత్వ ఎజెండా, తిరుమల లడ్డు ఇష్యూలో వైసీపీపై ముప్పేట దాడి, శ్రీవారి ప్రసాదం విషయంలో అయోమయంలో వైసీపీ. తెలుగు రాష్ట్రాల్లో ఎవరి నోట విన్నా తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంపైనే చర్చ. వెంకన్న ప్రసాదం అపవిత్రమయ్యిందా, చంద్రబాబు చెబుతున్నట్లుగా యానిమల్ ఫ్యాట్ కలిసిందా అన్న డిస్కషన్ జరుగుతోంది. ల్యాబ్ రిపోర్ట్లు, అధికార ప్రతిపక్షాల మధ్య విమర్శలు, ప్రతి విమర్శలు. టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ప్రమాణం. ఈ ఇష్యూతో శ్రీవారి లడ్డూ ప్రసాదం ఇష్యూ కొత్త టర్న్ తీసుకుంటోంది. అపోజిషన్ వైసీపీ టార్గెట్గా టీడీపీ, జనసేన, బీజేపీ విమర్శల దాడి పెంచుతున్నాయి. వరుస ప్రెస్ మీట్లు, గతంలో జరిగిన విషయాలను ప్రస్తావిస్తూ లడ్డూ తయారీలో కలిపే నెయ్యి కల్తీ అయ్యిందని గత ప్రభుత్వాన్ని కార్నర్ చేస్తున్నారు చంద్రబాబు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే ఇంకో అడుగు ముందుకేసి ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టారు. 11 రోజుల దీక్ష తరువాత ఆయన తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్నారు. విజయవాడ దుర్గగుడి మెట్లు శుభ్రం చేసి బొట్టు పెట్టి శుద్ధి చేశారు. సనాతన ధర్మం జోలికి రావద్దంటూ హెచ్చరిస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో టీటీడీ చైర్మన్ గా పనిచేసిన వైవి సుబ్బారెడ్డితో పాటు టీటీడీ ఈవోగా ఉన్న ధర్మారెడ్డి ఎందుకు స్పందించడం లేదంటూ ప్రశ్నిస్తున్నారు పవన్. జనసేనాని ఇప్పటికే హిందుత్వ సేనాని అయిపోయారు. వైసీపీని టార్గెట్ చేస్తూ నెయ్యి కల్తీ వ్యవహారం అసలు సూత్రధారి ఎవరో బయటికి తీస్తామంటున్నారు. హిందుత్వ ఎజెండాతో వైసీపీని అటాక్ చేయడంలో భాగంగా గత 5 ఏళ్లలో జరిగిన అన్ని విషయాలను తెర మీదకు తెస్తున్నారు ఏపీ సీఎం చంద్రబాబు. గత ప్రభుత్వ హయాంలో ఆలయాల నిర్లక్ష్యం, దాడులు, భక్తుల మనోభావాలు దెబ్బతీయడం వంటి అంశాలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వైఎస్ జగన్ శ్రీవారిని దర్శించుకోవచ్చుగాని ఆయనకు దేవుడి మీద నమ్మకం ఉందా లేదా అన్నది కూడా ముఖ్యమనేది చంద్రబాబు వాదన. తిరుమలలో డిక్లరేషన్ ఇవ్వాల్సిన బాధ్యత జగన్కు ఉందా లేదా అంటూ క్వశ్చన్ చేస్తున్నారు. అన్యమతస్థులు తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లినప్పుడు డిక్లరేషన్ ఇవ్వాలని, జగన్ ఎందుకు డిక్లరేషన్ ఇవ్వలేదో చెప్పాలంటున్నారు. సంప్రదాయాన్ని గౌరవించకపోతే తిరుమలకు వెళ్లడం ఎందుకని ప్రశ్నిస్తున్నారు చంద్రబాబు. అంతర్వేదిలో రథం కాలిపోతే పట్టించుకోలేదని, తేనెటీగలు వచ్చాయని, వైసీపీ ప్రభుత్వం తప్పించుకుందని ఆగ్రహం వ్యక్తం చేశారు ఏపీ సీఎం. తిరుమల పోర్టులో అగ్ని ప్రమాదం జరిగితే ఏమవుతుందని మాట్లాడి భక్తుల మనోభావాలను వైసీపీ దెబ్బతీసిందని గత సర్కారులో జరిగిన విషయాలను గుర్తు చేస్తున్నారు. తప్పు ఎవరు చేశారో అంతా ఆ భగవంతుడు చూసుకుంటాడని, అపచారం చేసి అబద్ధాలను నిజాలుగా చేయాలని చూడటం స్వామివారికి ద్రోహం చేయడమే అంటున్నారు చంద్రబాబు. ఓవైపు లడ్డూ లడాయి, మరోవైపు గతంలో జరిగిన విషయాలను గుర్తు చేస్తూ వైసీపీపై మూకుమ్మడి దాడి చేస్తోంది కూటమి. ఓవైపు టీడీపీ, మరోవైపు జనసేన అధినేత పవన్ కళ్యాణ్, ఇంకోవైపు బీజేపీ నేతలు, హిందుత్వ సంఘాల ఆందోళనలతో వైసీపీ చిక్కుల్లో పడిపోయింది. ఓ రకంగా ముప్పేట దాడికి ఉక్కిరిబిక్కిరైపోతోంది వైసీపీ. మాజీ సీఎం జగన్, టీటీడీ మాజీ చైర్మన్లు వైవి సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి, మాజీ మంత్రి రోజా కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్న హిందుత్వ ఎజెండాతో కూటమి పెడుతున్న చెక్కు ధీటైన సమాధానం లేదనే వాదన పొలిటికల్ సర్కిల్స్ లో వినిపిస్తోంది.
అనుకోకుండా తెర మీదకు వచ్చింది తిరుమల శ్రీవారి లడ్డూ ఇష్యూ. అపోజిషన్ వైసీపీని ఉక్కిరి పిక్కిరి చేస్తుంది, ఏపీ పాలిటిక్స్ ని షేక్ చేస్తోంది, నేషనల్ టాపిక్ అయిపోయింది. వెంకన్న ప్రసాదం సెంట్రిక్ గా జరుగుతున్న పొలిటికల్ ఫైట్ రోజు రోజుకు పెద్దగా మారుతోంది. లడ్డూ తయారీలో అపవిత్రం జరిగిందని టీడీపీ, చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని వైసీపీ డైలాగ్ వార్కు దిగుతున్నాయి. శ్రీవారి లడ్డూ ఇష్యూతో హిందుత్వ ఎజెండాని ఎత్తుకున్నాయి కూటమి పార్టీలు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, సేమ్ టైం బీజేపీ, అందరూ జగన్ ని టార్గెట్ చేస్తున్నారు. వైసీపీ పార్టీతో పాటు మాజీ సీఎం జగన్ హిందూ వ్యతిరేకులని విమర్శిస్తోంది టీడీపీ. ఈ ఇష్యూతో వైసీపీని దెబ్బ కొట్టే ప్లాన్ లో ఉంది కూటమి. సనాతన ధర్మం ధర్మయుద్ధం అంటూ కూటమి తీసుకున్న ఎజెండా ఎటు దారి తీయబోతోంది? సనాతన ధర్మం కోసం ధర్మయుద్ధం అంటున్న కూటమి తిరుమల సెంట్రిక్ గా అపోజిషన్ కు చెక్ పెట్టే ప్లాన్. లడ్డూ ఇష్యూను కూటమి అనుకూలంగా మార్చుకుందా? ఎన్నికలు లేవు, ఇప్పట్లో ఓట్లు కూడా అసలే లేవు, కానీ ఏపీలో శ్రీవారి లడ్డూ ఇష్యూ మాత్రం పొలిటికల్ వార్కు ఆజ్యం పోస్తోంది. రేపే ఎన్నికలు ఉన్నాయన్నంతగా వెంకన్న ప్రసాదం చుట్టూ నవ్యాంధ్ర పాలిటిక్స్ కొనసాగుతున్నాయి. సీఎం చంద్రబాబు చేసిన ఒకే ఒక్క కామెంట్తో 10 రోజులుగా శ్రీవారి లడ్డూ ఇష్యూ నేషనల్ టాపిక్ అయిపోయింది. ఈ ఓవరాల్ ఇష్యూలో కూటమి పార్టీలు ఓవైపు, వైసీపీ ఓవైపు అన్నట్లుగా మారిపోయింది సీన్. ప్రజల నుంచి వస్తున్న స్పందనను బట్టి పూర్తిగా హిందుత్వ ఎజెండాను ఎత్తుకున్నాయి కూటమి పార్టీలు. సీఎం చంద్రబాబు వైసీపీ అధినేత జగన్ టార్గెట్ గా విమర్శలు చేస్తుంటే, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వైసీపీ నేతలందరికీ మడతట్టేస్తున్నారు. సనాతన ధర్మం మీద దాడి చేసి మాట్లాడొద్దంటే ఎలా అని ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు ఎన్నికలు లేకపోయినా ఏపీలో హిందుత్వ సెంటిమెంట్ సెగలు పుట్టిస్తోంది. తిరుమల లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడారనే ఆరోపణలతో మొదలైన గొడవ విపక్షంపై పై చేయి సాధించడమే లక్ష్యంగా కొనసాగుతోంది. సనాతన ధర్మం ధర్మ పరిరక్షణ పేరుతో జరుగుతున్న ఈ యుద్ధంలో వైసీపీని 3 పార్టీలు ఓ ఆట ఆడుకుంటున్నాయి. ఊహించని విధంగా తెర మీదకొచ్చిన లడ్డూ ఇష్యూ వైసీపీ పెద్దలకు పెద్ద ఝలకైపోయింది. శ్రీవారి ప్రసాదం విషయంలో బీజేపీ పెద్దల ఆగ్రహాన్ని కూడా చవిచూసే పరిస్థితి వచ్చేసింది. దేశవ్యాప్తంగా ఆర్ఎస్ఎస్ తో పాటు హిందూ సంఘాలన్నీ జగన్ కు వ్యతిరేకంగా ధర్నాలు చేయడంతో ఇప్పటి వరకు బీజేపీ వైసీపీ మధ్య అంతో ఇంతో ఉన్న సంబంధాలు కూడా తెగిపోయే సిచ్యువేషన్ ఉంది. వైసీపీని టార్గెట్ చేయడంతో పాటు బీజేపీకి మరింత దగ్గరయ్యేందుకు చంద్రబాబు స్కెచ్ వేశారన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు పొలిటికల్ ఎక్స్పర్ట్స్. ఇప్పటికే వైసీపీ హయాంలో తిరుమలలో వ్యవస్థ భ్రష్టు పట్టిపోయిందంటూ విజిలెన్స్ ఎంక్వైరీకి ఆదేశించిన చంద్రబాబు గత సర్కార్ టైంలో జరిగిన అక్రమాలను బయటికి తీసే ప్రయత్నం చేస్తున్నారు. ఇంతలోనే లడ్డూ ఇష్యూ తెర మీదకు రావడంతో వైసీపీ కార్నర్ అయిపోయింది. చిన్న ఇష్యూగా మొదలై దేశవ్యాప్తంగా హిందువుల ఆగ్రహానికి కారణమవుతోంది. గత సర్కార్ హయాంలో ఈ తప్పు జరిగిందని ఎక్స్పోజ్ చేయడంలో కూటమి పార్టీలు సక్సెస్ అయ్యాయి. జగన్ హిందూ వ్యతిరేకి అని, ఆయన క్రిస్టియానిటీని నమ్ముతారని టీడీపీ విమర్శిస్తోంది. అంతేకాదు, జగన్ హయాంలో టీటీడీ చైర్మన్లుగా ఉన్న భూమన కరుణాకర్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డి ఇద్దరూ కూడా క్రిస్టియన్ మతాన్ని ఆరాధిస్తారని అటాక్ చేస్తోంది. దీంతో తిరుమల లడ్డూ విషయంలో వైసీపీ ఉక్కిరి బిక్కిరైపోతోంది. రోజుకు 60,000 నుంచి 1,00,000 మంది వచ్చే గుడి ఏదో భారతదేశంలో. అలాంటి గుడిలో ఇష్యూ వస్తే కొంతమంది ప్రజలకైనా ఇబ్బంది ఉంటానని తప్పకుండా ఏ ప్రభుత్వం అయినా ఏ రాజకీయ పార్టీ అయినా మొదలు తీసుకెళ్తారు. తిరుపతి వచ్చేటప్పటికీ దేశవ్యాప్తంగా ఒక రెప్యుటేషన్ ఉన్నది కాబట్టి ఆ రెప్యుటేషన్ గురించి వాళ్ళు ఎత్తుకున్నారని మాత్రం మనం ప్రస్తుతం ఆలోచించాలి. పరిస్థితి పూర్తిగా వైసీపీకి వ్యతిరేకంగా మారుతుండటంతో టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఏకంగా శ్రీవారి పుష్కరిణిలో స్నానం చేసి ఆలయం ముందు ప్రమాణం చేశారు. తాను ఏదైనా తప్పు చేస్తే నాశనమైపోతానంటూ తనకు తానే శాపనార్థాలు పెట్టుకునే పరిస్థితి వచ్చింది. వైవి సుబ్బారెడ్డి కూడా తిరుమల లడ్డూ వివాదంపై ప్రమాణానికి సిద్ధమా అంటూ ఏపీ మంత్రి నారా లోకేష్ కు సవాల్ చేశారు. ఈ ఓవరాల్ ఎపిసోడ్ నుంచి బయటపడేందుకు వైసీపీ ప్రయత్నిస్తోంది. గత ప్రభుత్వం హయాంలో తిరుమలలో వ్యవస్థ నాశనమైందని అందుకు ఉదాహరణలేంటో ఒక్కో విషయాన్ని వెల్లడిస్తూ వస్తోంది టీడీపీ. దేశంలో ఎక్కడైనా హిందువుల ఇష్యూ, ఆలయాల్లో ఏదైనా ఘటన జరిగితే ముందుగా బీజేపీ స్పందిస్తుంది.
కానీ లడ్డూ విషయంలో మొదట టీడీపీ రియాక్ట్ అయింది, తరువాత జనసేన బీజేపీ గొంతెత్తుతున్నాయి. ఇలా ఏపీలో ఎన్డీఏ కూటమి సెంటిమెంట్ను రగిల్చి హిందుత్వ కూటమిగా మారిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. చంద్రబాబు గతంలో కూడా బీజేపీతో భాగస్వామిగా ఉన్నప్పటికీ ఎప్పుడు ఇంతలా ఏకపక్షంగా హిందూ ఎజెండా అమలు చేసేలా అడుగులు వేయలేదంటున్నారు పొలిటికల్ ఎక్స్పర్ట్స్. వైసీపీని పూర్తిగా తుడిచిపెట్టేయాలంటే హిందూ ఎజెండానే ముఖ్యమనే ఆలోచనతోనే చంద్రబాబు ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది. జగన్ క్రిస్టియన్ అని చెప్పడంతో పాటు ఆయన హయాంలో పనిచేసిన టీటీడీ చైర్మన్లు క్రిస్టియానిటీ నమ్మేవారని, అలాంటప్పుడు తిరుమలలో అపవిత్రం జరగలేదని నమ్మే పరిస్థితి ఎలా ఉంటుందంటూ జనాల్లోకి తీసుకెళ్తోంది టీడీపీ. ఈ డ్యామేజ్ ను కంట్రోల్ చేసుకునేందుకు వైసీపీ పడరాని పాట్లే పడుతోంది. వైసీపీ చీఫ్ జగన్ నిజానిజాలు తేల్చాలంటూ ప్రధాని మోదీకి లేఖ రాశారు. లడ్డూ ఇష్యూ ఏపీ పాలిటిక్స్ ను హీటెక్కిస్తుంటే తిరుమల శ్రీవారి ప్రసాదం అపవిత్రం అయిందన్న టాపిక్ టాక్ ఆఫ్ ది నేషన్ గా మారింది.